हे गाइस वेलकम बैक चैनल गाइस प्रैंक दुंग बाबा प्रैंक अन्नमाट गाइस वीडियो मात्रम एंडिंग वरकु चूडंडि फुल फन उंटदि एंड इंकोटि एंटंटे गाइस असलु मामूलु कादु ई वीडियो अयिते एंडिंग वरकु चूडंडि इंकोटि इक्कड ना इंस्टाग्राम ऐडी उंटदि इट्स क्रेजी भरत अनि इंस्टाग्राम ऐडी कूडा सो इच्चि एवरकैना एमैना सजेशन्स कावालन्ना एंड एवरकैना नाकु सजेशन्स इव्वालनुकुंटुरो नातो मात्लाडालनुकुंटुरो इंस्टाग्राम लो वच्चि मेसेज चेयंडि नेनु पक्का अंदरिकी रिप्लै इस्ता अंड 100% मीकु कूडा इस्ता अंड मीकु एलांटि टाइप्स वीडियोस कावालो नाकु चेप्पंडि नेनु पक्का चेस्ता इंस्टाग्राम लो वच्चि मेसेज चेयंडि कॉन्सेप्ट्स एमैना उन्ना నాతో షేర్ చేసుకోండి ఇంకెందుకు ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది జస్ట్ ఫన్ విధంగా తీసుకోండి వేరే విధంగా తీసుకోకండి అండ్ ఇంకెందుకు లెట్స్ గో అండ్ వాచ్ గైస్ ఇప్పుడైతే మమ్మీకి పిలుస్తా ఓకేనా మమ్మీ మమ్మీ ఏ మమ్మీ ఏమైందిరా నీకు ఎందుకు ఎప్పుడట్లా చిరాకు పడుతుంటావు వెయిట్ చేసిందా అరే కారా ప్రా లస్సీ కావాలి మన బాధల నిజంగా పూజారి వస్తుంది మమ్మీ ఏ పూజారి నాకు తెలిసిన ఒక పవర్ఫుల్ పూజారి వస్తుంది బాధలన్నీ తీరినట్టు ఎవరు చెప్పారు ఆయన 15 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఆయన 15 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు వస్తాడు ఈసారి మన ఇంటికి వస్తాడు చూపించుకున్నారా మంచిగా మనం ఇక్కడ చూపించుకో మీ నాన్న గిట్ట బాగాలేదు కదా అదే 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 చూపించుకుని నేను ఫోన్ చేస్తాను చేయనా మంచి డబ్బులు ఎంత తీసుకుంటాడు డబ్బులు ఏం తీసుకోడు మాట్లాడదాం మాట్లాడదాం ఏం తీసుకోడా ఏమో చూద్దాం నాకేం తెలుసు అడిగితే ఆలోచిస్తావరా తాగ రాదు మమ్మీ నువ్వు అప్పుడే ఆడదాకా పోయినావు అంటే నేను ఏం చేయను ఇప్పుడు ఆయన రాని ఫస్ట్ మాట్లాడి ఏం చెప్తాడు మన కష్టాలు అయితే తీరబోతున్నాయని చెప్పినా తీరుతా అని చెప్పిన ఫోన్ చేస్తాడు తీరితే బానే ఉంటది ఆగు మమ్మీ నా చేతిలో లేదు ఆగు మమ్మీ నా చేతిలో లేదు పూజారి గాని చేసిందంట 15 సంవత్సరాల ముందు ఒకరికి ప్రెగ్నెంట్ అయితే అంతెంత బాబు పుట్టిందంట బాబు పుట్టిన దేవుడి చుండి పుట్టిందేమో ఎవరికైనా ఇట్లా ఆయన చేసిందంట చేతులు వచ్చేటట్టు చేసిందా ప్రెగ్నెంట్ చేసిందంట ప్రెగ్నెంట్ చేసిందంట ఎవరే చారి నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా ప్రెగ్నెంట్ చేయటం ఏంద్రా బాబా మమ్మీ పవర్ఫుల్ బాబా అదేం బాబా ఫోన్ చేస్తాను నీకు తెలియదు కానీ కూర్చో బాబా మమ్మీ బాబాని అట్లా నిలబెట్టి నువ్వు సా బాబా ఆ బాధ ఉంది ఈ బాధ ఉంది అంటారా కూర్చో బాబా నువ్వు నువ్వు ఆడ కూర్చో బాబా కొంచెం లేదు ఏం కాదు మన బాబాని బాబా అట్లా అనుకోడు బాబా అట్లాంటి ఫార్మాలిటీ ఈడ కూర్చో మమ్మీ ఈడ కింద కూర్చోతారా వద్దు మమ్మీ కూర్చోతారా కూర్చో కూర్చో బాబా పవర్ఫుల్ బాబా బాబా పవర్ఫుల్ బాబా ఇంకా ఇంకా చెప్పాలి బాబా ఏదైనా మా ఇంత ఉన్నది ఉన్నట్టు చెప్పాలి గట్టిగా చెప్పు బాబా చెవులు ఉన్నట్టు చెప్పాలి ఉన్నట్టు చెప్తున్నా ఇంట్లో మీ పరిస్థితి బాగాలే 15 సంవత్సరాలు అవుతుంది మీ బాబు అడ్డగోలే ఎదురుగుతుండు మీ బాబు అడ్డగోలే ఎదురుగుతుండు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మీ ఆయన పరిస్థితి బాగాలే బాబా కొంచెం ఏం చేద్దాం చెప్పు నీకే తెలియాలి బాబా మరి ఎట్లా చేయాలి 50 ఏళ్ళు అవుతాయి 50 ఏళ్ళా ఏం కాదు బాబా బాబా ఉన్నది పవర్ఫుల్ ఉంటది మాది పవర్ఫుల్ బాబా ఆయన మొన్న చూడరాదు అది కాదు మమ్మీ 15 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ కాదండి ప్రెగ్నెంట్ చేసి ఇచ్చింది బాబా బాబు పుట్టిన ఒక ఇప్పుడు బాబా ఎట్లా ప్రెగ్నెంట్ చేస్తారా బాబా ఎట్లా ప్రెగ్నెంట్ చేస్తారా మంది ఇచ్చిరా పిల్లలు కానీ పిల్లలు అదేంత తీసుకున్నావు మరి మంది ఇచ్చినందుకు 30 వేలు తీసుకున్నా అప్పుడు 15 సంవత్సరాలకి ఇప్పుడు ఒకటే ఉంటుంది మారదా ఏమో స్వామి మా దగ్గర లేదు కదా మేము లేని వాళ్ళం లేనోళ్ళంటే ఉండు మరి ఎట్లా చేద్దాం బాబా ఏమన్నా చూడు రాదు కొంచెం చూసి చెప్పు మా ఇంటి గురించి చూడు మా ఇంటి దగ్గర ఏమన్నా బాబా మా ఇంటి లోపల ఏమైనా ఉందా ఏమన్నా గజాలు ఇంట్లో లోపల అవతల ఇంట్లో లంక బిందెలు ఉన్నాయి అవతల ఇంట్లో లంక బిందెలు ఇంట్లో ఉన్నాయా ములకు ఉన్నాయి
అమ్ములకున్నా. మాకెప్పుడు అవపడలేదు. మీకెట్లా అవపడతాయి అమ్మా? మీకు అవపడతా? శబ్దం వస్తుంది, వింటలేరా మీరు? శబ్దం వస్తుంది గానీ మర్యాద అని అనుకుంటలేము. మేము గల్లగల్లా సౌండ్ వస్తానే ఉంది. గల్లగల్లా రాట్లే తెరిమిరి గల్లగల్లమే బుల్లాను. గల్లగల్లా రాట్లే తెరిమిరి గల్లగల్లమే బుల్లాను. గల్లగల్లా సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది, వినపడాలి. వినపడుతుంది, సాంగ్ వస్తుంది. దాని వల్లేనా? దాని వల్లనే. మరి అల్లంక విందలు ఎట్లా వెళ్తాయి? ఒక బలి తీస్తే వెళ్తుంది. ఎవరిని? మీ ఆయన. మాయనం బలెడుతుందా? మరి ఎట్లా చెప్పు. ఏంద్రా ఈ దేవ స్వామి, ఏంద్రా ఈ దేవ స్వామి. ఏమో పోయి పోయి మనిషిని బలి అడుగుతాడు. ఏంది కూర్చోమ్మా, మీ టెన్షన్ పడక. ఏం కాదు, టెన్షన్ పడకమ్మా. అడుగుతుందంటే మనం ఏం చెప్పి బాగా చెప్పించుకుంటాం దాదా? ఏందంటే ఇప్పుడు నాన్న నేషిద్దాం, నాన్న నేషిద్దాం. మాట అంతా మాట్లాడుకున్నాం మేము బాబా, నేను మాట్లాడుకున్నాం. ఏందిరా మన కష్టాలు చెప్పి? ఏ స్వామి, నువ్వు చెప్పి ఏంది? కూర్చోమ్మా. మెయిన్ నువ్వు చెప్తున్నా నాకు భయం అనిపిస్తుంది. రఘు అరకు, నీకు అర్థం కాదు, పాడు కాదు. ఎన్నిసార్లు చెప్పినా మింటలు నీకు? ఓ చెప్తా, నేను ఆల్రెడీ చెప్పిన బాబా అంతా నాకు చెప్పిండు. ఏమని? ఓ చెప్తా, నైట్ నేను బాబా మొత్తం మాట్లాడుకున్నాం. అయితే ఏం చెప్పిండంటే, ఇప్పుడు ఎట్టావో రేపో మాపో ముసలోడ వచ్చేదే నాన్న. రేపో మాపో వస్తానని ఇప్పుడు మనం చంపిద్దామా? ఇది బాగుంది కదా, నీకు ఏదో మాయ చేసిన బాబా. ఏం బాబా? బాబా లే, నుండే ఫస్ట్ లే. నువ్వు ఏదో మాయ చేసినావు, పిచ్చి పిచ్చి పెట్టినట్టు చేసినావు. అదేంది ఆ టైవర్ ఆయన చేస్తారా? ఏ బాబా లేని అట్లా చేస్తారా? కూర్చోం. అమ్మాయి మరి నన్ను పటాయించిండు, నేను అమ్మాయి మరి నన్ను పటాయించిండు. నేను ఆడపిల్లని పటాయించిన్నాను. నీకేదో మాయ చేస్తారు, నమ్మకూడదు. బాబాకి నమ్మకూడదు. బాబాకి నమ్మదు. చాలా మంది మోసం చేసి తెలుసా బాబా పవర్ఫుల్. ఇగో ఎదురవాళ్ళ ఒక ఇద్దరు అమ్మాయిలు అట్నే వేసేసిర్రు. ఎవరు? ఇట్లాంటి బాబా వచ్చే వాళ్ళ అమ్మాయితోని బాబాల బిల్లురా, మన కష్టాలు తీరుతాయిరా, బిల్లురా మన కష్టాలు తీరుతాయిరా అంటే అది. నువ్వు మంచి బాబా, ఇడ బాగా చేసిండు, వాడ బాగా చేసిండు అంటే నేను పిలవరా? ఎవరైనా చేసిరు బాగా అంటేనే కదా నేను చెప్తాడు. ఎక్కడెక్కడ? ఇగో 15 సంవత్సరాల క్రితం ప్రెగ్నెంట్ గా అమ్మాయి ప్రెగ్నెంట్ చేసిండు. బాబా ఎట్లా ప్రెగ్నెంట్ చేస్తావు? మొన్న మొన్న ఇది 5-6 ఇది నీకు తెలుసా? ఇప్పుడు మొన్న చూసా అందులో బాబా అస్తం ఉంది. ఈ బాబా అస్తం ఉంది, నీకు తెలియదు? అడుగు. 5 మొత్తం 4 అన్నారు. 5 మొత్తం బాబా బాబా అస్తం ఉంది. ఎందుకు చంపిండో చెప్పవా? ఎందుకు చంపిండు? మరి బిందలు ఉన్నాయంట దిశ ఉన్న దగ్గర, లంక బిందలు ఉన్నాయంట. పోయింది ఏంది? డ్యూటీకి పోయింది కదా. సరే అది వదిలే, అది వదిలే. మళ్ళా మొన్న మనకు ఒక ఎన్టీఆర్ సినిమా వచ్చింది చూసావా? ఏది అది? 4 కాదు ఎవరు అన్నారు, 5 అంటారుగా. యాక్చువల్ 6 మొత్తం ఎన్టీఆర్ తో కలిపి 6, ఈయనతో కలిపి. ఈయన కూడా ఉండు, ఈయన కూడా ఉండు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడు బాబా తప్పించుకుంటు, ఎందుకంటే బాబా కాబట్టి తప్పించుకుంటా. అడుగు చెప్పు బాబా. తప్పించుకున్నా ఎందుకంటే తప్పించుకుంటు మాయేసిండు మంత్రం. అదే మ్యాజిక్, అదే మ్యాజిక్, అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్, అదే మ్యాజిక్. అది అదే మొన్న ఈడ ఒకటి జరిగింది ఇన్సిడెంట్. ఈడ ఈడ వెంకటాజపాలెం దగ్గర ఏం జరిగింది? ఒక లెగ్ లేడీని కాల్ చంపారు. అది ఎవరికైనా తెలుసా? బాబా అస్తం ఉంది. చెప్పిందా? ఎవరైనా చెప్పిరా? ఎవరు చెప్పలే. అది బాబా పవర్ఫుల్. ఎవరా ఈ బాబా? ఏదో నాకు మాయ నానం కూడా వేసిస్తే ఎవరికి తెలియ నీకు వద్దురా. అయితే పని నాకు వద్దు, అసలే వద్దు. బాబా వద్దు, నువ్వు వద్దు, నువ్వు బయటకి కూర్చో ఫస్ట్. నువ్వు బయటకి నువ్వు బాబా బాబాంది బయటకి. ఎందుకు? ఏది వేసేసే పని ఏంది? ఏంది నువ్వు పిచ్చి పట్టిందా? ఏమైందిరా నీకు? ఏం కాలేదు. ఏదో చేసింది నీకు బాబా? చెప్పు బాబా. చెప్తే ఇళ్ళకి ఏం చెప్తాం స్వామి? బాబా ఏడ ఏడుంది చెప్పు. మన మూలకుంది. ఆ మూలకుందా? మరేమంటుంది? అది మాట్లాడుతుంది కానీ చెప్పు బాబా. ఏమంటుంది? ఏమంటుంది? ఒక బలి కోరుతుంది. బలి కోరుతుందా? ఎప్పుడు కోరింది? ఎప్పుడని? నైట్ అయినా ఏం లేదు. నైట్ నైట్ 12 ఒకటింటి ఓపుల ఏం కాదు. పోలీసు వచ్చి మనం పక్కన. ఇగో నేను చెప్తా, నైట్ మమ్మీ డాడీ పండుకుంటాడు 12:00. తీసుకురావడేంది? పనుకుంటేనే వేసేద్దాం, పనుకుంటేనే వేసేద్దాం. ఆడవాళ్ల శీలాలే తీసేస్తే మీకు అద్దాలు తీసేట ఒక లెక్కరా? అయ్యో
తీసుకురావాలి దగ్గరికి అంటే నైట్ నిద్రలో లేపుకొని పోదాం. సరే మరి తీసుకురా నువ్వు తీసుకొచ్చేటోనే రైట్ మమ్మీ. ఒరే నీ బాబాది ఏమో నువ్వు బయటికి వెళ్ళు భలే బాబా దొరికినావు నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు పిచ్చోడు చేసిండ్రు ఆయన వద్దు బాబా వద్దు బాబా పిచ్చోడు అంటే మమ్మీ పిచ్చోడు చేసిండ్రు సరే నాకు చేసిండ్రు కూర్చో కూర్చో బాబా ఇప్పుడు ఇప్పుడు ఒకటే బలి కొడుతుంది రెండు బలి అయితే ననుగుడే చేస్తావు నువ్వు అయితే ననుగుడే చేస్తావు నువ్వు పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఒకటే వేస్తావు ఇప్పుడు ఇద్దరిని ఇద్దరిని కోరుతుంది అంటే నన్ను కూడా ఇద్దరిని వేసేస్తాం. నిన్న ఎందుకు వేస్తాం మమ్మీ నెక్స్ట్ ఇంకో లగ్గపోయింది తెలుసా అప్పుడు నేను టెండర్ వేసాను గానీ ఇప్పుడు ఏమేం తెలుసా అప్పుడు నేను టెండర్ వేసాను గానీ ఇప్పుడు ఏమేం ఫస్ట్ బయటికి వెళ్ళి మీరు పిచ్చి పట్టింది కానీ బయటకి బాబా వెళ్ళది నీకేమో పిచ్చి పట్టిందా ఏమైంది పిచ్చి పట్లే లంకబిందెల పిచ్చి కూర్చోంటే బాబా ఒకసారి సంగతి చూడు ఆ మంత్రమే హోమ్ భీమ్ మంత్రం చూడు బాబా కళ్ళల్లోనే కసి కనబడుతుంది కళ్ళల్లోనే కసి కనబడుతుంది వద్దురా ఈ బాబా వద్దు ఏమవుతు ఏ మాయా చేస్తారా నీకు తెలియదురా అది కాదు అట్నే చంపేసి చూడు అయ్యో ఆ బాబా ఏదో చేస్తుండ్రా వద్దురా మమ్మీ వద్దురా నీ కేసులు తప్పించుకోలే మన కూడా అంతే నానే చేసే ఏవో తప్పించుకోరు బాబా తప్పించుకోరు ఆయన కళ్ళల్లో చూడు నువ్వు ఆయన కళ్ళల్లో చూడు కళ్ళల్లో చూడు నేను చూడు నా బాబా మాయ చేసి నిన్ను మాయా చేసి నన్ను మాయా చేస్తా లేదు లేదు మమ్మీ నువ్వు అరే ఓ దొంగన బట్ట ఓ దొంగన బట్ట నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా బయటికి తీరా బయటికి తీరా బాబా దొంగలు కొట్టు బాబా నువ్వు కానీ బాబాను చూస్తే దొంగలు లెక్క కొడుతున్నారు వద్దు మన ఇల్లు మొత్తం నాశనం చేస్తారు మన ఇల్లు మొత్తం ఆగం చేస్తారు మనకు ఒకరు ఒకరు చూడకుండా ఇడిపోకుండా అందరూ చెప్తారు ఫస్ట్ బాబా డాడీకి చెప్తాడు డాడీని నవ్వుతారు తర్వాత నిన్ను అందరిని మాయ చేస్తారా వద్దురా ఏం కాదు నువ్వు కానీ బాబు ఒరే వద్దురా భర్త దండం పెడతా ఈ బాబా వద్దు ఏమొద్దు ఏ నువ్వు కానీ బాబు నువ్వు కానీ నువ్వు కానీ నువ్వు కానీ ఏం కాదు కొడుకుని వెయ్యాన్ని బాబా ఏం కాదు ఎన్ని దెబ్బలు పడ్డా మనకి లంగ బిందెలే ముఖ్యం ఏమైంది ఏం కాదు బాబా వద్దురా బాబా దొంగలు లెక్క ఉండు వద్దు బయటికి దా బాబు మనం పోదాం బయటికి మళ్ళీ వస్తాం 12:30 వద్దాం 12:30 బాబా ఏమా బాబా